హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్ నేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ యొక్క టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అయితే ఏ స్టెబిలైజర్ మీకు బెస్ట్, అలాగే వీగార్డ్ క్రిస్టల్ ప్లస్ స్టెబిలైజర్ని అన్బాక్సింగ్ చేసి దానికి ఫుల్ రివ్యూ అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అసలు మనకి స్టెబిలైజర్ అనేది అవసరమా? చాలామందికి స్టెబిలైజర్ అవసరం లేదని చెప్తారు, చాలామంది అవసరం ఉందని కూడా చెప్తారు. అయితే స్టెబిలైజర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎక్కువ పవర్ని కానీ లేదా తక్కువ పవర్ కానీ మనకు వస్తున్నప్పుడు మన యొక్క డివైస్, అంటే ఐ మీన్ టీవీ అవ్వచ్చు లేదా రిఫ్రిజరేటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ వస్తువుకి ఆ సమపాలలో ఆ పవర్ని అయితే సప్లై చేస్తుంది. దానివల్ల ఏంటంటే మన యొక్క వస్తువు అన్నది లాంగ్ రన్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. అందుకని స్టెబిలైజర్ చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే సిటీస్ లో కంపల్సరీ చాలా మంది రిఫర్ చేయరు, ఎందుకంటే పవర్ అన్నది వాళ్ళకి కంటిన్యూస్ గా ఉంటుంది. విలేజ్ లో కంపల్సరీ పవర్ అనేది అప్ అండ్ డౌన్ అవడం కానీ, ఎక్కువ పవర్ రావడం కానీ, లేదా పవర్ కట్స్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి పవర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే కంపల్సరీ స్టెబిలైజర్ అయితే రిఫర్ చేయాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి చాలా మంది స్టెబిలైజర్ అయితే వాడట్లేదు, బట్ నా సజెషన్ ఏంటంటే స్టెబిలైజర్ వాడడం చాలా మంచిది. ఎందుకంటే మన వస్తువుని చాలా ఒక 30,000 బట్టి లేదా ఒక 40,000 బట్టి మనం ఒక వస్తువుని తీసుకుంటున్నప్పుడు దానికి ఒక 2,000 ఒక 3,000లో ఒక స్టెబిలైజర్ని దాన్ని పెట్టి దాన్ని కాపాడుకోవడంలో తప్పలేదని నా యొక్క ఫీలింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా స్టెబిలైజర్స్ అయితే ఉన్నాయి. అయితే అందులో మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో మనకి కంపల్సరీ పీస్ టు పీస్ వారంటీ ఇస్తున్నారు, లేదా 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. అయితే మనకి అందులోనే ఒక 200-300 ఎక్సెస్ పే చేస్తే మనకి బ్రాండెడ్ ఐటమ్ లో స్టెబిలైజర్ అయితే వస్తున్నాయి. మార్కెట్ లో బ్రాండెడ్ ఐటమ్ అంటే వీగార్డ్, ఫిలిప్స్, ఇంకా నెంబర్ ఆఫ్ చాలానే ఉన్నాయి. అయితే మీకు ఫస్ట్ నుంచి మనకి వీగార్డ్ అనేది మనంతా ట్రస్ట్. సో వీగార్డ్ వచ్చేదాడు మనకి సర్వీసెస్ బాగుంటుంది, అలాగే దాని యొక్క క్వాలిటీ బాగుంటుంది, దాని అవుట్పుట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేను వీగార్డ్ అయితే రిఫర్ చేస్తాను. మీకు బెస్ట్ స్టెబిలైజర్ అంటే వీగార్డే. సో వీగార్డ్ యొక్క సర్వీసెస్ కూడా చాలా బాగుంటుంది. అయితే మనకి టీవీస్లో వచ్చేటప్పటికి లేదా రిఫ్రిజరేటర్స్లో వచ్చేటప్పటికి, ఏసీలు వచ్చేటప్పటికి డిఫరెంట్ మోడల్స్ తోటి డిఫరెంట్ యాప్స్ తోటి మనకి తయారు చేసి అవుట్పుట్ ప్రోడక్ట్ని అయితే ఇస్తున్నారు మనకి. సో ఇందులో వచ్చేటప్పుడు మనకి మన యొక్క టీవీ సైజుని బట్టి మోడల్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 32, 43, 55, 64 ఇలా అన్ని ఇంచెస్కి సపరేట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అందులో మీరు ఏ మోడల్ టీవీ ఉన్నదో లేదా ఏ మోడల్ రిఫ్రిజరేటర్ ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని వాడండి. నేనైతే 43 ఇంచ్ టీవీకి నేను వీగార్డ్ క్రిస్టల్ ప్లస్ తీసుకోవడం జరిగింది. అది ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. దీని యొక్క లింక్లు అన్ని నేను కింద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి మీకు నచ్చితే బై చేసుకోండి. ఆన్లైన్లో కొన్నది వీగార్డ్ క్రిస్టల్ ప్లస్ సుప్రీం అంటుంది, ఆఫ్లైన్లో కొంటే వీగార్డ్ క్రిస్టల్ అనే ఉంటుంది. పెద్ద రెండేళ్ళకి పెద్ద వేరియేషన్ అయితే ఏం కాదు. అన్బాక్సింగ్ మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే మనం చూద్దాం. బాక్స్ చూసుకుంటే ఈ రకంగా కనబడుతుంది మనకి. ఇక్కడ మనకి వీ గార్డ్ అని లోగో అయితే ఉంది, అలాగే ఇక్కడ బాక్స్లో ఉన్న స్టెబిలైజర్ మోడల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఒక 3 ప్లగ్ సాకెట్, అలాగే 2 ప్లగ్స్, క్రిస్టల్ ప్లస్ సుప్రీం అని ఉంది ఇక్కడ. వర్కింగ్ రేట్ వచ్చేదానికి 90 వాట్స్, 290 వాట్స్, 3 ఇయర్స్ వారంటీ అని ఉంది ఇక్కడ. బాక్స్ కి మరోవైపు చూసుకుంటే సేమ్ అలాగే ఉంది. బాక్స్ కి ఇంకొక సైడ్ వచ్చేదానికి మనకి దీనికి సంబంధించిన ప్రొడక్షన్, హై అండ్ లో వోల్టేజ్ కట్ ఆఫ్, అలాగే ఇంటెల్ టైమ్ డిలే సిస్టమ్, అలాగే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మోడల్ క్రిస్టల్ ప్లస్ సుప్రీం అని ఉంది. అలాగే ఇక్కడ మనకి 47 ఇంచెస్ వరకు సెటప్ బాక్స్, అలాగే హోమ్ థియేటర్ లేదా గేమింగ్ కంట్రోల్. ఇక్కడ మనకి ఇన్పుట్ వచ్చేదానికి 230 వాట్స్, సింగిల్ ఫేస్ ఏసీ, 5 స్టాండ్బై, ఈ రకంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బాక్స్ కి మరో సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వీ గార్డెన్ ఉంది. మోడల్ వచ్చేటప్పటికి క్రిస్టల్ ప్లస్ సుప్రీం, అలాగే 3 ఆంపియర్, ఆగస్ట్ 2020, అలాగే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 3,590 రూపీస్ ఉంది. బట్ ఇది ఆన్లైన్ లో మనకి ఇంకా తక్కువే పడుతుంది, ఆఫ్లైన్ లో అయితే మీకు 3,300, 3,400 అలా పడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. బాక్స్ పైన చూసుకున్నట్లయితే ఈ రకంగా కనబడుతుంది, క్రిస్టల్ ప్లస్ సుప్రీం అని ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే కొంచెం డాక్యుమెంట్ అయితే ఉంది. ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ గైడ్ లైన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి వారంటీ వచ్చేది 3 ఇయర్స్ అని ఉంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డీటెయిల్స్ ఉంది అన్నమాట. అంటే మనం ఎక్కడ వరకు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ టీవీ, సార్ 80 ఇంచెస్ అంటే 203 వరకు అయితే మనకి డిజిటల్ 200 స్మార్ట్ మోడల్, అలాగే క్రిస్టల్ ప్లస్ వచ్చేదానికి 3 ఆంపియర్, 2 ఆంపియర్ వచ్చేదానికి క్రిస్టల్ సుప్రీం, అలాగే మినీ క్రిస్టల్ వచ్చేదానికి 1.3 ఆంపియర్, నానో సుప్రీం అంటే 1 ఆంప్. అంటే ఇది ఇక్కడ మనకి 28, 32, 43 అలాగే 55 ఇంచెస్, అలాగే ఇక్కడ మనకి ఈ 3 వాట్లకి ఒకే ఉంది. ఇది ఇక్కడ మనకి క్రిస్టల్ ప్లస్ కానీ క్రిస్టల్ కానీ మినీ క్రిస్టల్ కానీ మనకి 32 నుంచి మొదలుకొని ఈ మోడల్స్ లో మీకు యూజ్ చేసుకోండి. ఇది ఒకసారి మీరు చదువుకోండి నీట్ గా. నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనకి స్టెబిలైజర్ వాల్ మౌంటెడ్ ప్రొసీజర్ వచ్చింది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకా బాక్స్ లో
వాల్ మౌంటెడ్ వచ్చేసరికి మనకి స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది, రెండు స్క్రూస్. ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్ కి ఇక్కడ ఒక చిన్న ఫీజ్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఇక్కడ వైర్ కి చేసేవడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి బాక్స్ వచ్చేటప్పటికి మనకి ఇది ఒక మెయిన్ యూనిట్, అలాగే దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి వాల్ మౌంటెడ్, దానికి ఒక యూజర్ గైడ్లైన్స్, అలాగే స్క్రూస్, ఫీజు, అలాగే మనకి వారంటీ కార్డు, మాన్యువల్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా మన ప్రోడక్ట్ అయితే ఇది. ఫీజ్ వచ్చేటప్పటికి మనకి ఒక 10 రూపీస్, 5 రూపీస్ అలా ఉంటుంది. సో ఇది మనకి ఫ్రీగా ఇవ్వడం చాలా మంచిది. ఫైనల్ గా ప్రోడక్ట్ అయితే దీని వైర్ అయితే కొంచెం పెద్దదైతే కాదు, కొంచెం తక్కువే ఉంది. మన పైన చూస్తే లోగో ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అని ఉంది, ఇక్కడ టైల్ గా కొంచెం పైకి లేసి ఉంది. క్రిస్టల్ ప్లస్ సుప్రీమ్ అని ఉంది. ఇక్కడ ఇన్పుట్ అలాగే అవుట్పుట్ మనకి ఇక్కడ లైట్స్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీ గార్డ్ అని లోగో అయితే ఉంది. పైన చూసుకుంటే ఈ రకమైన డిజైన్ అయితే ఉంది. అలాగే కింద చూసుకుంటే వారంటీ సీల్ అయితే ఇక్కడ ఉంది మనకి. సీల్ బ్రేక్ అయితే మనకి వారంటీ రాదు. మనకి సైడ్ చూసుకున్నట్లయితే ఈ రకంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ మెయిన్స్, తర్వాత ఇక్కడ అవుట్పుట్ ప్రీదాక్స్ పిన్, అంటే మనం టీవీని కానీ ఏదైనా పెట్టుకోవడానికి, ఇక్కడ మనం టీవీ మెయిన్ యూనిట్ పెట్టుకోవడానికి రెండు ఫ్లెక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెటప్ బాక్స్ కానీ లేదా హోమ్ థియేటర్ కానీ లేదా గేమింగ్ కంట్రోల్ కానీ పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా ఒకేసారి మనం మూడు అయితే పెట్టుకోవచ్చు దీనికి. ఇంకో సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్, అలాగే ఇక్కడ మోడల్ క్రిస్టల్ ప్లస్ సుప్రీం, అలాగే కెపాసిటీ వచ్చేసరికి 3 ఆంపియర్, అలాగే వర్కింగ్ రేంజ్ వచ్చేసరికి 9 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ వరకు, క్యాలిబ్రేషన్ యాక్యురసీ 2.5%, పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 200 వోల్ట్స్, 240 వోల్ట్స్ ఫ్రమ్ 167 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ ఇన్పుట్, అప్లికేషన్ స్మార్ట్ టీవీ అప్ టు 140 సెంటీమీటర్స్ అంటే 55 ఇంచెస్ వరకు, సెటప్ బాక్స్ అండ్ హోమ్ థియేటర్స్ అండ్ గేమింగ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. వీ గార్డ్ ఇండస్ట్రీ సంబంధించి మొత్తం ఇక్కడ లోగో అలాగే దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఉన్నది జరిగింది. ఇదంతా మంచి ప్లాస్టిక్ కే, బాగానే ఉంది క్వాలిటీ అయితే. కింద చూసుకున్నట్లయితే ఈ రకంగా అయితే ఉంది. ఇక్కడ మనం వాల్ మౌంట్ హ్యాంగ్ చేసుకోవడానికి స్క్రూస్, అలాగే ఇక్కడ మనకి మామూలుగా స్క్రూస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫీజ్ ఉంది. ఈ ఫీజ్ ఒకసారి మీరు ఒకసారి జస్ట్ ఎలా తిప్పితే మీకు క్లాక్, యాంటీ క్లాక్ సైడ్ తిప్పితే మీకు ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి ఫ్రీగా ఇచ్చారు, ఒకటి ఇందులో ఉంటుంది. ఒకసారి మీరు వచ్చినప్పుడు దీన్ని టైట్ చేసుకోండి, టైట్ చేసుకుని ఉంటేనే మీకు బాగుంటుంది. వైర్ లెంత్ అయితే ఎంతే వచ్చింది, ఎక్కువేం కాదు. ఈ మోడల్ వచ్చేటప్పటికి మనం దీన్ని ఇలా పడుకోబెట్టుకోవచ్చు, అలాగే సేమ్ టైం ఇలా స్టాండ్ బైప్ ఇలా పెట్టుకోవచ్చు కూడా. బట్ ఏంటంటే మీరు ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి, కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే మనకి ఈ రకంగా లైట్ అయితే వెలుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకి అవుట్పుట్ కూడా వెలుగుతుంది. సో ఈ రకంగా దీని యొక్క వర్కింగ్ కండిషన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అమ్మలోని ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకు ఏ స్టెబిలైజర్ తీసుకోవాలి, ఎలాంటి డౌట్లు ఏమైనా ఉన్నా కానీ కంపల్సరీ కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన గన్ సింబల్ నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.